శ్రీ కమనీయహారమణి చెన్నుగ తానును కౌస్తుహంబునందా కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మనందాకలితంబులైన తమయాకృతులు అచ్చత పైకిదోప అస్తోకతన్ అందుదోచరణ సోహిలు వెంకటభర్తగొల్చదన్. ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయల వారు రచించినటువంటి ఆముక్త మల్యదా ప్రబంధంలో ప్రప్రథమ పద్యం ఇది. కాళిదాస మహాకవి వాగర్థావివర సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఆదిదంపతులను శ్లోకంలో కీర్తించారు. అటువంటి పద్యం ఇది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు సుఖాసీనుడై ఉన్నాడు. అలమేలుమంగ లక్ష్మీ అమ్మవారు స్వామికి ఎదురుగా సుఖాసీనుడై ఉన్నారు. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, అమ్మవారు ధరించినటువంటి ముత్యాలహారంలో అద్దముల వలె మెరుస్తున్నటువంటి ఆ హారముల యొక్క ఛాయల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహా సౌందర్య రూపం సాక్షాత్కరిస్తూ ఉంది, ప్రతిబింబిస్తూ ఉంది. అలాగే శ్రీవారు ధరించినటువంటి కౌస్తుభరత్నంలో స్వామి వక్షస్థలంలో కౌస్తుభం ఉన్నది. ఆ కౌస్తుభరత్నంలో అమ్మవారి యొక్క దేదీప్యమాన దివ్యమంగళ సౌందర్యం ప్రతిబింబిస్తూ ఉన్నది. అంటే అమ్మవారి వక్షస్థలంలో స్వామి ప్రతిబింబిస్తున్నాడు, శ్రీవారి వక్షస్థలంలో అమ్మవారు ఉన్నారు, ప్రతిబింబిస్తూ ఉన్నారంటే దానికి ఆ దృశ్యం ఎలా ఉందంటే, వారు పరస్పర ఆత్మలందు ఒకరై ఉన్నారు. అమ్మవారి ఆత్మలో స్వామి ఉన్నారు, స్వామివారి ఆత్మలో అమ్మవారు ఉన్నారు. ఎంత మనోజ్ఞమైనటువంటి దృశ్యం అది. అలా పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమ యాకృతులు అచ్చత పైకిదోప. ఆ దృశ్యం ఎటువంటిదంటే అస్తోకమైన దృశ్యము, అంటే సాటి లేనటువంటి దృశ్యం. ఈ సృష్టిలో, ఈ జగత్తులో, ఈ బ్రహ్మాండ భాండాలలో ఆ దృశ్యమునకు సాటి అయినటువంటి మరొక దృశ్యము లేదు. అంత మనోజ్ఞమైనటువంటి, సౌందర్యబంధురమైనటువంటి, కళాత్మకమైనటువంటి దృశ్యమది. ఆ దృశ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు తన హృదయాంతరాళంలో సాక్షాత్కరింపజేసుకుని కవయ క్రాంతదర్శన అన్నారు. అలా వర్ణించారు. శ్రీ కమనీయ హారమణి, లక్ష్మీదేవి యొక్క మణుల యొక్క వరుసలతో కూడినటువంటి హారమణులో చెన్నుగ తానును, చాలా అందంగా ఉంది స్వామి ప్రతిబింబం. ఆయన స్వయం సిద్ధంగానే ఎంతో అందగాడు స్వామి. అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భావజ రూపం అన్నాడు అన్నమాచార్యుల వారు. ఆ స్వామి సౌందర్యము 10 కోట్ల మన్మథాకారాలను కూడా మించినటువంటి మహా సౌందర్యము. అక్కడ అందంగా కనిపిస్తున్నాడు స్వామి అమ్మవారి యొక్క హారమణుల్లో. అలాగే అమ్మవారు కూడా స్వామివారి యొక్క కౌస్తుభరత్నంలో ఎంతో మనోజ్ఞంగా, ప్రకృతికే అందాలు సంతరించే జగన్మోహినిగా అమ్మవారు సాక్షాత్కరిస్తున్నారు. ఆ శ్లోకంలో లక్ష్మీనారాయణులను, అలమీలుమంగా శ్రీనివాసులను, అలమీలుమంగా శ్రీ వెంకటేశ్వరులను, అంటే తన ఇష్టదైవాన్ని కృష్ణదేవరాయల వారు అంత మనోజ్ఞంగా శరణాగతితో కీర్తనం చేశారు. ఇది అత్యద్భుతమైనటువంటి పద్యం, మొదటి పద్యం ఆముక్తమల్యదలో. రెండవ పద్యంలో లక్ష్మీదేవి యొక్క ప్రసక్తితో వర్ణించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేతుడు కదా శ్రీవారు, ఉభయదేవీలతో విహరిస్తూ ఉంటాడు. అక్కడ మళ్ళీ భూదేవి ప్రసక్తి వచ్చేట్టుగా అనంతుణ్ణి కీర్తించాడు, అంటే ఆదిశేషుణ్ణి కీర్తించాడు. సిరిడొక్కప్పుడు కన్మొరంగి హరితన్ చేరన్ ప్రహర్షించు ఉర్వరకున్ వంచన కూడగాన్ గలుగు భాస్వచ్చంద్రశాల పరంపరలయ్యన్ పరపైన యవ్వని ఫణాపంక్తుల్ భజింతున్ నిరంతరమున్ దాంతుని అయ్యనంతుని అతీత బ్రహ్మకల్పాంతుని. ఎంత తన్మయావత్వం, ఆ తన్మయ స్థితి కృష్ణదేవరాయల వారి వర్ణనలో ఒక పారవశ్యము, ఒక తన్మయీభూతమైనటువంటి తాదాప్యము, తాత్పర్య సంసిద్ధి, రససిద్ధి ఆ శబ్ద ప్రవాహంలో ఉంది, ఆ భావ ప్రతిపాదనలో ఉంది. ఎలాగంటే శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో, లక్ష్మీ అమ్మవారితో సరసల్లాపాలు సాగిస్తూ ఉంటాడు, శృంగార నాయకుడే విహరిస్తూ ఉంటాడు. అలాగే భూదేవితో కూడా విహరించాలి కదా,
అలా భూదేవితో విహరించాలి అంటే ఏకాంతం కావాలి కదా, శ్రీదేవితో విహరించాలన్నా ఏకాంతం కావాలి. ఆ ఏకాంతం ఎలా ఉంటుందో మొదటి పద్యంలో చెప్పాడు. ఇక్కడ భూదేవితో విహరించేటప్పుడు ఏకాంతం అనేది స్వామివారికి ఎలా లభిస్తుంది అంటే, ఆ అనంతుడైనటువంటి ఆదిశేషుడు శయ్యగా ఆసనంగా సింహాసనంగా అనేకానేక విధాలుగా స్వామివారికి నిత్య సూర్యుడులో అగ్రగణ్యుడే సేవ చేస్తూ ఉన్నాడు. ఆ ఆదిశేషుడు పరపైన ఎవ్వని ఫణాపంక్తులు తన సహస్ర ఫణామండలములు 1000 పడగలు చాచి 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 స్వామివారికి ఒక అంతఃపురం నిర్మిస్తాడు. ఆ అంతఃపురంలో ఎన్నో గదులు, ఒక పడగ ఒక గదిగా ఉంటుంది. ఆ గది ఒక మహామందిరంలాగా ఉంటుంది. ఏ మందిరంలో అయినా శ్రీవారు భూదేవితో విహరించవచ్చు. అలా ఎలా విహరిస్తారంటే అప్పుడు లక్ష్మీదేవికి తెలియదు. సిరినొక్కప్పుడు కన్మురంగి అంటే లక్ష్మీదేవికి కూడా కన్నుగప్పి హరితం చేరన్ ప్రహర్షించు ఉర్వరకున్ స్వామి భూదేవిని కూడా పరవశింపచేస్తున్నాడు, లాలిస్తున్నాడు, పాలిస్తున్నాడు దక్షిణనాయకుడు స్వామి. అలా భూదేవిని కూడా పరవశింపచేస్తూ ఉన్నటువంటి ఏకాంతాన్ని శ్రీవారికి సంధానం చేస్తున్నటువంటి మహానుభావుడు నిత్య సూర్యులలో అగ్రగణ్యుడైనటువంటి ఆదిశేషుడు. ఎటువంటి వాడు? భాస్వచ్చంద్రశాల పరంపరలయ్యన్ పరపైన ఎవ్వని ఫణా పంక్తుల్ భజింతున్. ఒక్కొక్క ఫణామండలము ఒక చంద్రశాల. చంద్రశాల అంటే 16 కళలతో కూడినటువంటి చంద్రుని యొక్క పేరుతో చంద్రశాల అని అంతఃపురంలో ఎందుకు మహారాజులు నిర్మించుకుంటారంటే, అక్కడ వారు పొందే ఆనందం కూడా సమగ్రంగా పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని పొందే చంద్రశాలగా ఒక్కొక్క ఫణామందిరం ఒక్కొక్క చంద్రశాలగా మలచినటువంటి ఆదిశేషుడు. భాస్వచ్చంద్రశాల పరంపరలయ్యన్ పరపైన ఎవ్వని ఫణాపంక్తులు ఆ సువిశాలమైనటువంటి పడగలు, దేదీప్యమానమైనటువంటి దివ్యకాంతులు వెదజల్లే పడగలు అన్నమాచార్య వారు వర్ణిస్తారు. 10,000 శేషుల పడగలమయము అని. శేషులు 10,000 కాదక్కడ, శేషుని యొక్క పడగలు 10,000. ఆ 10,000 అసంఖ్యాకములు, 10,000 అంటే అసంఖ్యాకములు. అంత అసంఖ్యాకములైనటువంటి ఫణామండలములతో మందిరములు నిర్మించి భూదేవితో విహరించడానికి కారణభూతుడై ఉన్నటువంటి స్వామివారి వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నాడంటే, ఈ ఆముక్తమలదా ప్రబంధంలో నాయిక భూదేవి, గోదాదేవి ఆమె భూదేవి యొక్క అంశ. ఆ అంశాన్ని కూడా ధ్వనీకరిస్తున్నాడు మహాకవి ఈ పద్యంలో. భజంతు నిరంతరము దాంతుని ఆదిశేషుడు, ఆయన నిరంతరము దాంతుడు. ఆయనకి ఎటువంటి వ్యామోహములు లేవు, ఎటువంటి మనోవికారములు లేవు. అంతరేంద్రియ నిగ్రహం కలిగినవాడు, బహిరేంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఆయనకు మనస్సులో ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలలో శ్రీవారి యొక్క సేవాభాగ్యం తప్ప మరొక్కటి లేదు. ఆయన అదృష్టం అది. దాంతుని అయి అనంతుని, అనంతుడు అంతము లేనటువంటి వైభవం కలిగినవాడు. ఇంకా నిరంతరము శ్రీవారి సేవాభాగ్యంలో ఉన్నాడు అంటే ఆయన యొక్క అనంతత్వాన్ని, అనన్య సామాన్యమైనటువంటి వైభవాన్ని మనం వర్ణించగలమా? అటువంటి అనంతుని అతీత బ్రహ్మ కల్పాంతుని అంటే ఎన్ని కల్పాంతములు గడిచినా, ఎన్నిసార్లు ఈ సృష్టి విధ్వంసమై మళ్ళీ ఆవిర్భవిస్తూ ఉన్నా ఆయనకు తరుగులేదు. అటువంటి వాడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు అతీత బ్రహ్మ కల్పాంతుడు. ఈ బ్రహ్మకల్పములతో కానీ, కల్పాంతములతో కానీ, యుగాంతములతో కానీ, కాల ప్రవాహంతో కానీ నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థలలో ఆ దేవదేవుని యొక్క సేవాభాగ్యంలో నిరంతరము మునిగి ఉన్నటువంటి వాడు, మునకలు వేస్తున్నటువంటి వాడు, సేవిస్తున్నటువంటి వాడు అంటే భాగవతులకు ఆదర్శమైనటువంటి మహాభాగవతోత్తముడు, పరమభాగవతోత్తముడు, నిత్య సూర్యులలో అగ్రగణ్యుడైనటువంటి ఆదిశేషుని వైభవాన్ని ఆ విధంగా కృష్ణదేవరాయల వారు వర్ణించారు. అంటే స్వామివారి వాహన సేవల్లో కూడా ముందు శేషవాహన సేవ మనం చూస్తూ ఉంటాం. చారు పటీర హీర ఘనసార తుషార మరాళ మల్లిక సార నిభంగ శోభిత భుజంగమ తల్పమునందు అంటాడు మహాకవి పోతన. ఆ తల్పములో, ఆ శేషుని యొక్క తల్పములో స్వామి యోగ నిద్రారతి చెందియుండు, జఠరస్థిత భూర్భవరాది లోకుడై. యోగ నిద్రాముద్రాభిరాముడై ఉండాలన్నా, శ్రీదేవితో హరించాలన్నా, భూదేవితో హరించాలన్నా, ఎటువంటి లీలా విభూతి ప్రదర్శించాలన్నా, దేవతలకు అభయప్రదానం చేయాలన్నా ఆ ఆదిశేషుని తల్పంపై నుంచి. యోగీశ్వరుడికే యోగీశ్వరుడైనటువంటి శేషుడు అతనిపై యోగ నిద్రలో ఉంటాడు శ్రీమన్నారాయణుడు. చారు పటీర హీర ఘనసార తుషార మరాళ మల్లికా సార
నిభాంగ సోహిత భుజంగమ తల్పమునందు అటువంటి తల్పములో ఉంటాడని భాగవతంలో వర్ణనలు చూస్తూ ఉన్నాం. అలా ఎక్కడైనా ఆ స్వామి అటువంటి అనంతుడై దాంతుడై వేదాంతుడై అతీత బ్రహ్మ కల్పాంతుడై శ్రీవారిని నిరంతరము సేవిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ ఆదిశేషుని ఒక విధంగా అమ్మవారిని కూడా భూదేవిని కూడా ఈ పద్యంలో కృష్ణదేవరాయల వారు శరణాగతితో స్తోత్రం చేశారు.